మరిన్ని వార్తా విశేషాల గురించి తెలుసుకోవడానికి న్యూస్ 3 తెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేయండి. జిహెచ్ఎంసి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ అల్లోల ఇంద్రకిరణ్ రెడ్డి అన్నారు. శనివారం బంజారా హిల్స్ 93వ డివిజన్లో ఎంపీ కేశవరావు, నిర్మల్ జెడ్పీ చైర్మన్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ గణరాజ్ ఈశ్వర్, కార్పొరేటర్ అభ్యర్థి విజయలక్ష్మిలతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రేటర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కార్యకర్తలు దేశ నిర్దేశం చేశారు. వార్డులోని 52 బూతుల్లో ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సారంగపూర్ ఎంపీపీ అట్లా మహిపాల్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ రవీందర్ రెడ్డి, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు. మరి వారి కూతురు కార్పొరేటర్ గా రెండోసారి ఇప్పుడు పోటీ చేయడం జరిగింది. నిన్న బీఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి మాకిక్కడ ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. మరి ఇన్ఛార్జ్ ఇచ్చిన రోజునే మేము చాలా సంతోషపడ్డాము. పోయినసారి మాకు అమీర్పేట ఇచ్చారు, ఇక్కడ శేష్ కుమారి అని చెప్పి ఆమె గెలవది, ఎందుకు ఇచ్చు, ఎందుకు తీసుకున్నామని చెప్పి నాకు అడిగారు. కానీ లేదా మన ఉన్నటువంటి అనుభవంతో ఖచ్చితంగా గెలిపించాలని చెప్పి రాత్రి భోగాలు కష్టపడి మన వాళ్ళందరూ కూడా, మీ అందరు కూడా అనుభవం ఉన్నది, ఏ విధంగా అయితే మనం పోయినసారి కష్టపడ్డామో దయచేసి మాకు ఎట్లుందంటే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే, ఒక నిన్న అలంపూర్ పోవడానికి పుష్కరాలు ఉన్నాయి, మీరు హెలికాప్టర్ తీసుకొని పోయి రండి తప్ప టైం వృధా చేయొద్దు, ఎక్కడికి పోదని చెప్పి. అందువరకు నేను నిర్మల్కు ఫస్ట్ డిసెంబరు ఓట్లే వరకు నేను రావడం లేదు. కాబట్టి మీరు కూడా ఎవరు కూడా దయచేసి వచ్చిన ప్రతి వ్యక్తి పెండీలు ఉంటాయి, ముహూర్తాలు ఉంటాయి, ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. ఇది పార్టీ యొక్క పని. పార్టీ మనకు గట్టిగా ఉంటేనే మనందరం ఉన్నట్టు. పార్టీ లేకుంటే మనందరం ఎవరు లేము. పార్టీతోనే మన కార్యక్రమాలను సక్రమంగా జరుగుతాయి. మరి ఎన్నో మరి ప్రగడ్బాలు బలుపుతా ఉన్నారు వేరే వేరే పార్టీ వాళ్ళు, బీజేపీ కానీ ఇంకో అదర్ పార్టీస్, కానీ ఎవరిదే పప్పులు ఉండేటట్టు కనబడతలేవు. మీరు ఒక 3 రోజులు తిరిగి ఓటర్ టు ఓటర్ మీకు అన్ని కూడా ఏర్పడుతుంది. బీజేపీ వాళ్ళు ఎంత ఊరుకున్నా ఇక దుబాకలో జరిగినటువంటి కార్యక్రమం ఏది, మన ముఖ్యమంత్రి గారు ఇక గెలుస్తుంది గెలుస్తుంది అనుకొని మరి ఎవరు కూడా సరిగా ఒక్కసారి ఒక గంట పోతే ముఖ్యమంత్రి గారు ఆడ 10,000 రూపాయలు గెలుస్తుంది, పోలేదు. ఆ విధంగా జరిగింది. దానికి ఏం చింతించవలసిన అవసరం లేదు. మేము దాని గురించి మా కేశవరావు గారు అందరం కూడా మాట్లాడేవారు. మరి రేపు ఈ యొక్క గ్రేటర్ గా హైదరాబాద్ అనేది బాగా ఇంపార్టెంట్ మనకు. ఇక్కడ మనకు పెట్టుబడులు, ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు ఎన్ని వస్తున్నాయంటే మరి ఎందరో మందికి ఉద్యోగ అవకాశాలు. మీకు మొన్న చెప్పిన నిర్మాణం ఇప్పుడు ఒక 300 మందికి ఉద్యోగాలు దొరుకుతాయి ఇక్కడ. ఇక హైదరాబాద్ నుంచి వస్తున్న కంపెనీ వాళ్ళు 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది వాళ్ళకు, 15,000 జీతంతో ఇక్కడ ఫుడ్ అకామిడేషన్ కూడా ఇచ్చే కంపెనీలు ఉన్నాయి. మరి ఆ విధంగా మనకు మంచి బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు. హైదరాబాద్ సిటీ మంచిగా ఉండాలి, సేఫ్గా ఉండాలి, ఎటువంటి అరాచకాలు అల్లర్లు ఉండకుండా ఉండాలంటే మన ముఖ్యమంత్రి గారు నాయకత్వంలోనే ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఇక మేము ఎక్కువ విషయాలు మాట్లాడకుండా మనకి ఇచ్చినటువంటి వాడు మీరు ఇన్ఛార్జ్ ఒక బూత్, మనకి 52 బూతులు ఉన్నాయి ఇక్కడ, మనకు ఒరిజినల్ గా 52. ఇది ఏంటంటే కోవిడ్ ఉందని చెప్పి వాళ్ళు అక్కడ కొన్ని ఓట్లు పెంచుకుంటున్నారు పక్క, కానీ మనం 52 బూతులతోనే మనం పనిచేద్దాం. 52 బూతులు మనకి ఇక్కడ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో మేడం ఏమో ప్రతి ఇంటికి ప్రతి ఓటర్ ఓటర్ తిరుగుతూ ఉంది. ఇక మేడం మనకు గలరు, ఇక వారి పని వారు చేసుకుంటా ఉంటారు. మీకు ఎక్కడన్నా రాలేదు మా ప్రాంతానికి రాలేదు, మమ్మల్ని అడగలేదు అని అన్నప్పుడు మీరు వాళ్ళ దగ్గర మనకి వేణు ఉన్నాడు, రవి ఉన్నాడు, మన వాళ్ళు ఉంటారు, మీరు అడిగి చెప్తే వారు మన తను రావడానికి కూడా ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు మనమే మన 52 వార్డులలో ఒక వార్డుకి ఇద్దరు. మరిన్ని వార్తా విశేషాల గురించి తెలుసుకోవడానికి న్యూస్ 3 తెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేయండి.